अंदर की नमस्ते ना पेर बानु इरोजु नेनु मीकु अरकु अंदालनु चूपिंचे प्रयत्न चेस्तुन्नानु इदेंटि अरकु अंदालु अनुकुंटुन्नारु मीरु विशाखपट्नं जिल्लालो अरकु चूडडानिकि वेल्लेटप्पुडु ए विधंगा अयिते मनं आनंदमैन ఒక అనుభూతిని పొందుతాము. అదే విధంగా మన పార్వతీపురం మంజం జిల్లాలో అరుకు అందాలను తలపించే కొండలపైకి మీకు తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు నేను చేసి మీకు చూపిస్తున్నా. కొమరడ మండలంలో జాకూరు అనే ఆదివాసి గ్రామం కొండపైన ఉంటుంది. ఆ కొండపైకి ఆ ఊరు చేరుకునే ఈ మధ్య రహదారిలో మనకి ఈ ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం జలపాతాలు కొండలపై నుంచి కొండలను తాకుతూ ప్రయాణించే ఆ మేఘాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటుందని అక్కడ ప్రజలు చాలా మంది చెప్పారు. ఆ చెప్పడంతో నేను ఆ విషయం తెలుసుకొని అది చూపించే ప్రయత్నం ఈ రోజు మీకు నేను చేస్తున్నాను. బోర్డర్ వరకు మనం వెళ్ళనవసరం లేదు. ఆ బోర్డర్కి కిలోమీటర్ ముందుగానే మనం లెఫ్ట్ సైడ్ కట్ అయితే మనం ఏదైతే జాకూరు మినీ అరకును తరిపించే జాకూరు ఉందో ఆ రోడ్డు మనం చేరుకోగలుగుతాం. రండి ఇప్పుడు మనం జాకూరు రోడ్డు చూడడానికి వెళ్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చేరుకోబోయే మినీ అరకును తలపించే జాకూర్ రోడ్డుకి దగ్గరగా వచ్చేసాం. ఈరోజు రండి చూద్దాం. ఈ గిరిజనులు ఏం చేస్తారంటే వర్షాకాలంలో కొండలపై నుంచి జారే వాటర్తో ఈ తొలకరి సీజన్లో వరి చేను అనేది కొండ దిగున ఉన్న ప్రాంతం పల్ల ప్రాంతంలో పండిస్తారు. ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ గిరిజన మహిళలు వరి చేనులో ఉన్న కలుపు తీస్తున్నారు. ఆ కలుపు తీయడం వల్ల పంటకు దిగుబడి ఎక్కువ వస్తుంది. మామూలుగా సమ్మర్ సీజన్లో అయితే ఇదే వ్యవసాయం మీద సోడి పంట వేస్తారన్నమాట. మనకేంటి సోలు అంటారు, ఆ సోడి పంట వేస్తారు. పైన ఇంకా చాలా రకాలైన పంటలు పండిస్తారు. అవన్నీ కూడా ఏంటంటే గంటలు, రాగులు, జొన్నలు, కొర్రలు, ఇలా చాలా రకమైన అంటే మంచి ఆరోగ్యవంతమైన అంటే ఫుడ్ అనేది పైన తయారు చేస్తారు. అటువంటి పంటలు అనేవి పైన వేస్తారన్నమాట. ఆ కొండల దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. ఇవన్నీ పంటలు పండించాలంటే ఆ వర్షం పడేటప్పుడు ఆ కొండలపై పడే వాటర్ కిందకు జారడంతో ఆ వాటర్తోనే వీళ్ళు పండించుకుంటారు. ఆ వర్షాకాలం అంతా కూడా కొండలపై నుంచి ఊట బావిలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఊట బావిలు తవ్వుకొని ఈ ఊట బావిల నుంచి వచ్చే వాటర్తో ఆ కిందను చూడండి, ఆ కిందను కూడా వరి పంట వేసుకుంటారు. ఇలాంటి బావుల సాయంతో వీళ్ళు పంటలు పండించుకొని ఈ గిరిజనులు అనేవి వాళ్ళు బ్రతకడానికి జీవనోపాధిగా ఉపయోగించుకుంటారు. వాటర్ ఫాల్ ఉందని చెప్పాను కదా, అది కొంచెం రిస్కీగా ఉన్నా మీకోసం నేను చూపించాలనుకున్నాను. అందుకోసం ఇక్కడ మన సరుగుడుగూడకి సంబంధించిన మన గిరిజన అబ్బాయి మాకు చూపిస్తాడు, చూద్దాం రండి. నాకైతే చాలా థ్రిల్ ఉంది, మీరు వస్తే ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. ఈ జలపాతానికి వెళ్ళే త్రోవలో దట్టమైన ముళ్ళ పొదలు, తర్వాత జీడి చెట్లు, వివిధ రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. ఆ మధ్యలోంచి మనం కొంచెం భయంకరంగా ఉన్నాం చూడడానికి. కానీ మీకు అక్కడున్న ఆ జలపాతాన్ని మీకు చూపించడం కోసం కొంచెం రిస్క్ చేయాలి. ఆల్మోస్ట్ వాళ్ళు జలపాతానికి చాలా దగ్గరకు వచ్చేసాము. సౌండ్ అయితే మాత్రం చాలా మంచిగా వస్తుంది, ఎందుకంటే కొండ చిరియల నుంచి ఆ పారే వాటర్ ఏంటంటే ఆ సౌండ్ వర్ణించడానికైతే కవులకు కూడా. ఫ్రెండ్స్ మనం మీకు చెప్పే వాటర్ఫాల్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ చూస్తే లొకేషన్ మాత్రం చాలా మార్వెలస్గా ఉంది. చూడండి ఎదురుగా మీకు పైనుంచి కొండ చిరియల నుంచి వచ్చే వాటర్ ఎలా పారుతుందో చాలా చక్కగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఈతల కొలను అనుకోవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్ అనుకోవచ్చు. మీరు ఏ విధంగా అనుకున్నా సరే ఇక్కడ వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది, ఖచ్చితంగా వచ్చి తీరండి. మీలో ఎవరైనా ఫోటోషూట్ రావాలన్నా, తర్వాత పిక్నిక్ స్పాట్ చేసుకోవాలన్నా ఈ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అసలు 100కి 100% అంటే 100కి 100% మీరు హ్యాపీనెస్ అనేది పొందుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ వాటర్ఫాల్ అనేది మాసం నుండి ఊట బావుల నుంచి వస్తుంది. అంటే ఊట బావులు కాదు, ఓటలు అన్నమాట. ఓటలు అంటారు, భూమి నుంచి వస్తుంది చూసారు ఓటలు. ఆ ఓటల నుంచి వస్తుంది ఈ వాటర్. అయితే ఈ వాటర్ మాత్రం అసలు మినరల్ వాటర్ అన్నాం కానీ మినరల్ వాటర్ల కన్నా ప్యూర్గా ఉంది. హాయ్ చాలా ప్యూర్గా ఉంది. మీరు ఖచ్చితంగా అడగండి, ఈ వాటర్లో ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి పొల్యూషన్ కానీ ఏవి కూడా ఇందులో మిక్స్ అయ్యకుండా, ఎందుకంటే పారే వాటర్ ఎప్పుడు కూడా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ అలా మీకు ఆ విషయం తెలుసు. తర్వాత నేను కిందకి వెళ్ళి అంటే ఇందాక మీకు ముందు చూపించాను పైనుంచి వచ్చే వాటరు, మళ్ళీ కిందకి వెళ్ళి నేను కొంచెం మీకు పారే వాటర్ నేను కింద నుంచి చూపిద్దాం అందుకని కిందకి వెళ్ళాను. ఇవ్వండి పైనుంచి కిందకి దిగుతున్నాను. మీకోసం కొంచెం రిస్క్ చేస్తున్నా, నాకైతే కొంచెం సంతోషంగానే ఉంది. ఇక బాగా ఈ రాళ్ళన్ని కంటిన్యూస్గా వాటరు అలా పారుతుండడంతో బాగా జారుకున్నాయి.
ఇవ్వండి ఇటువైపు ఎవరు వచ్చినంత అనిపించట్లేదు. ఈ చూసారా హాయ్ 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 ఈ ముళ్ళ పొదలు గట్టి అన్నీ ఉన్నాయి. అబ్బబ్బబ్బో వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో వాటర్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు వాటర్ ఫాల్ చూపించాను కదా, అది మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనుకున్నాను. ఇప్పుడు మనకి లంబసింగిని తలపించే పైన హిల్ టాప్ ఆ కొండలు కొండల మధ్యలో పారే నాగవల్లి నది ఏరు, ఆ ఏరుపై ఆ కొండకి ఈ కొండకి మధ్యలో ఉండే ఆ బ్రిడ్జు, అంటే ఎలా ఉంటుందంటే ఆ బ్రిడ్జు నిచ్చెన వేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మీకు చెప్పాను కదా అంతర్రాష్ట్ర రహదారి నుంచి రహదారి దగ్గర ఎక్కడైతే మనం సరుడుగూడకు వెళ్ళే త్రావలు తిరుగుతున్నామో అదే ఆ సరుడుగూడ విలేజ్. చూడండి కొండ మధ్యలో పచ్చని చెట్ల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి తిన్నంగా వస్తే ఈ రోడ్డు చూడండి, గుంపుల రోడ్డు. ఆ రోడ్డు గుండా ఇప్పుడు మనం దగ్గర దగ్గర సరాసరి పైకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ పైకి వచ్చాం మనం. తర్వాత ఇంకో విషయం, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు థర్డ్ టైం వచ్చాను, ఈ థర్డ్ టైం కూడా 3 సార్లు కూడా ఇక్కడ పైకి వచ్చేసరికి వర్షం కంటిన్యూస్గా ఎప్పుడు పడుతూనే ఉంటుంది. ఈ లొకేషన్ మాయచ్చి మీటర్ నాకు తెలియదు కానీ కంటిన్యూస్గా ఎప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంటుంది. మీకు ఆ వర్షంలో కప్పేసింది పూర్తిగా. దూరంగా మనకి వణిజ బ్రిడ్జ్ కనిపిస్తుంది, రాయగడ జిల్లాకు సంబంధించిన వణిజ బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి నాగవలేమో ఉంపు సింపుల్గా ఎస్ ఆకారంలో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వర్షం భారీగా కురడంతో అది కనిపించడం లేదు. కంచే పాకిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. లంబసింగ్ కూడా ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు ఎందుకంటే నేను వెళ్ళలేదు. వెళ్ళి మీకు లంబసింగ్ వీడియో మీకు చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఇంత మంచి లొకేషన్ ఎక్కడున్నో చాలా గర్వకారణం. ముందుకి నడుస్తూ ఉండగా అక్కడ గిరిజన ఆదివాసులు ఏదో పండగ జరుపుకునే ఇవి కనిపిస్తున్నాయి. అయితే ఈ పండగ ఏంటంటే మేము కొంచెం అడిగే ప్రయత్నం చేస్తాం. ఇంకో విషయం అంటే ఈ పండగ మేము వెళ్ళడం పండుగ జరపడం కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. ఈ విధంగా మీరు పూజ చేసుకుంటారు అన్నమాట, అంటే మీ ఊరికి మంచి జరగాలని, పంటలన్నీ బాగా పండాలని కదా, అందరూ ఆరోగ్యం పడాలని కదా, డబ్బులు పుష్కలంగా రావాలని. అలాగే మీరు వర చేస్తారు అంతేనా? ఓకే, మీరు అయితే మొత్తం సామూహికంగా అందరూ వండుకుంటారు ఇక్కడ అంతేనా? అలా ముందుకు వెళ్తూ ఉంటే చూడండి ఫ్రెండ్స్ మొత్తం మేఘాలు, ఎందుకంటే వర్షం వచ్చి పడి వెళ్ళిపోయిన తర్వాత ఆ మేఘాలు మొత్తం కొండలపై వాళ్ళి అలా పయనిస్తుంటే ఒక అట్మాస్ఫియర్ ఎంత చల్లగా ఎంత కూల్గా ఉందంటే పొగమంచు ఎంత బాగా పడుతుంది చూడండి. అలా మీరు ముందుకు వెళ్తూ ఉంటే అలా చూస్తుంటారు మీరు వీడియో, అలా వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలా చూడండి ముందుకు వెళ్తూ ఉంటే మాకు త్రోవ కూడా కనిపించినట్లు అక్కడ అనుభూతి మేము పొందాము. తర్వాత ఇంకో విషయం ఏంటంటే శీతాకాలంలోనే మీకు ఎక్కువ ఇక్కడ అట్మాస్ఫియర్ ఈ పొగమంచుతో కంటిన్యూస్గా పొగమంచు కంటిన్యూ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో చలి ఎక్కువ ఉంటుంది, దట్టమైన మంచు పొగలు, తర్వాత వచ్చేసి ఆ మేఘాలు కూడా అలా కొండలు తాకుతూ వెళ్ళడం అసలు చాలా చాలా బాగుంటుంది. తర్వాత పిక్నిక్ స్పాట్ కానీ టూరిజం కానీ తర్వాత ఫోటోషూట్ కానీ చేసుకోవడం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా రండి. కొండలు చేద్దాం అలాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు చెప్పాను కదా మీకు జాకూర్ అనే విలేజ్ మనం చేరుకుంటామని, అదే ఈ జాకూర్ విలేజ్కి వచ్చేసాము. అయితే ఈ జాకూర్ విలేజ్లో ఆ పాఠశాల ప్లేగ్రౌండు ఈ వాతావరణంలో ఇటువంటి చక్కనటువంటి అట్మాస్ఫియర్లో ఈ స్కూల్ ఆవరణ ఉండడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది, చాలా బాగుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే వర్షం గానీ ఏమీ లేదు, వెదర్ అంతా చాలా చల్లగా కూల్ గా ఉంది. ఆల్మోస్ట్ నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత సగం త్రోవకు వెళ్ళంగానే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము తడిచే ఉన్నాము, బాగా తడిచిపోయాము. తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి క్లౌడ్స్ మీకు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఆల్మోస్ట్ మాకు రిటర్న్ వీడియో మొత్తం కూడా క్లౌడ్స్ అయింది, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయిపోయింది, మొత్తం క్లౌడ్స్ కనిపిస్తాయి. నిజంగా చెప్తున్నాను భయ్య, నేనైతే మాత్రం దీనికి కంప్లీట్గా ఫిదా అయిపోయాను. నిజంగా ఇది రెండో ఊటీ కింద ఖచ్చితంగా చెప్పొచ్చు. రెండో ఊటీ, రెండో అరకు, లంబసింగి వాటికి డీట్గా పోటీగా ఉందని క్లియర్ కట్గా చెప్పొచ్చు.